హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమత్రి ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్తో కొత్తగా ఒక రెసిపీని చేసి చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీ అలాగైనా తినేయవచ్చు లేదంటే చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా పనికి వస్తుందండి అంతేకాదు స్ట్రైట్ డిస్గా పనికి వస్తుంది ఇక్కడ నేను ఒక చిన్న బర్డుని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ని చేర్చాను అలాగే మరి ఒక టీ స్పూను పసుపును కూడా చేర్చండి ఈ పసుపును చేర్చిన తర్వాత మీరు బాగా కలియబెట్టండి కలియబెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి చూడండి ఇలా బాగా కలియబెట్టండి కలియబెట్టిన చికెన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత తర్వాత శుభ్రంగా ఒక రెండుసార్లు నీటితో కడిగి మళ్ళా నీటిని అంతటిని వంపివేసి మళ్ళా ఒక హాఫ్ టీ స్పూను టర్మరిక్ పౌడర్ అంటే పసుపును చేర్చండి అలాగే ఒక టీ స్పూను ఉప్పును కూడా చేర్చండి ఉప్పును చేర్చిన తర్వాత మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉన్నట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ని చేర్చండి లేదంటే మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేనట్లయితే మస్టర్డ్ ఆయిల్నైనా చేర్చవచ్చు దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ని చేర్చండి చేర్చిన తర్వాత చూడండి ఒక రెండు టీ స్పూన్ల కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడిని చేర్చండి తర్వాత ఒక టీ స్పూను గరం మసాలా పౌడరు అలాగే మీరు టేస్ట్కి తగినట్లు చిల్లీ పౌడర్ అంటే పొడిని అట్లాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని దీనిలో కలపండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ స్టోన్ ఫ్లవర్ అండి దీన్ని రాతి పువ్వు అంటారు బిర్యానీలో యూజ్ చేస్తారు దానిని కొంచెం తీసుకొని చేతితో నలిపి వేయండి చూడండి ఇది ఇది ఫ్లవర్ని కలపడం వల్ల ఈ స్టోన్ ఫ్లవర్ని బిర్యానీ ఈ చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి అందుకే కలపండి మీ దగ్గర షాజీరా అంటే నల్ల జీలకర్ర అండి ఆ నల్ల జీలకర్రని అలాగే ఒక రెండు టు మూడు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కలిపిన తర్వాత ఇలా చేతి సహాయంతో బాగా చికెన్ని మిక్స్ చేయండి మిక్స్ చే చూడండి ఇలా మిక్స్ చేసిన చికెన్కి మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉన్నట్లయితే మీరు కారం ఎలా తింటారో దానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలని కొంచెం ఘాటు పెట్టేసి శుభ్రంగా కడిగిన పచ్చిమిరపకాయని దీనికి యాడ్ చేయండి యాడ్ చేసి చూడండి నా టేస్ట్కి తగినట్లు నేను ఇక్కడ ఒక ఐదు టు ఆరు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి పై పైన పెట్టండి కలిగి పెట్టేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక అరగంట సేపటి పాటు పక్కన పెట్టండి చూడండి ఒక హెవీ బాటమ్డ్ ప్యాన్ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ని చేర్చండి కుకింగ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ దగ్గర షాజీరా అంటే నల్ల జీలకర్ర చిన్నది ఒక టీ స్పూన్ని యాడ్ చేయండి అలాగే ఒక బిగ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేయండి ఈ ఆనియన్ని హై టు మీడియం హై ఫ్లేమ్ పైన అంటే మీ ట స్టవ్కి ఎలా ఫ్లేమ్ వస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి నేను ఇక్కడ మీడియం హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్ పీసెస్ని బాగా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక రెండు టొమాటోలను తీసుకొని మీడియం సైజు టొమాటోని సన్నగా పొడవుగా కట్ చేసి దీనికి యాడ్ చేయండి యాడ్ చేసి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్కి చేసి ఈ కర్రీ టేస్ట్గా రావాలంటే ఆనియన్ పీసెస్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి తర్వాత మాత్రమే టొమాటోలను కలపండి చూడండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదండి ఈ చికెన్ని ప్యాన్కి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేయండి మీడియం హై ఫ్లేమ్ పైన లిడ్ మాత్రం క్లోజ్ చేయొద్దండి లిడ్ క్లోజ్ చేయకుండానే చికెన్లో నీరంతా బయటకు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి చూడండి ఇప్పుడు నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఇలా కలియబెట్టండి ఒకసారి కలియబెట్టిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని దీనికి యాడ్ చేసి ఒకసారి పై పైన కలిగి పెట్టండి పెట్టి లిడ్ క్లోజ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన మగ్గనివ్వండి మీరు మధ్యలో కలిగిపెట్టడం పెట్టడం ఏమాత్రం మర్చిపోవద్దు చూడండి లిడ్ ఓపెన్ చేసి మరి ఒకసారి కలియబెట్టి పెట్టి మరలా మీడియం ఫ్లేమ్ పైన మరి ఒక ఐదు టు ఆరు నిమిషాల పాటు మీ చికెన్ని మగ్గనివ్వండి చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని కలిపానండి ఆ వీడియో మిస్ అయింది మీరు మీ టేస్ట్కి తగినట్లు అంటే మీ కారం ఎక్కువ తినేవారైతే కొంచెం మిరియాల పొడిని కలుపుకోండి చూడండి మిరియాల పొడిని కలిపిన తర్వాత బాగా కలియబెట్టండి మరలా లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి చూడండి లిడ్ ఓపెన్ చేసి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలియబెట్టండి కలియబెట్టిన తర్వాత చూడండి ఇలా కలియబెట్టిన చికెన్ కర్రీని ఒక నిమిషం పాటు అలా కుక్కనివ్వండి దెన్ సర్వ్ చేసుకోండి ఈ చికెన్ కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day.